Hi, welcome back to Godavari Vihari channel. నేను ఇక్కడ ఆగి 1 అవర్ ఇక్కడ రెస్ట్ తీసుకున్నాను. నేను లంచ్ అయితే చేసి ఇక్కడి నుంచి బయలుదేరాను. నేను పక్కన వాటర్ ఫాల్స్ ఇది కూడా మనం షూట్ చేసాం. ఇది చేసి ఇది ఆల్రెడీ ఇందులో పోస్ట్ చేశాను నేను ఫస్ట్ వారిలోనే. ఇది వచ్చి సెకండ్ పార్ట్. ఇది ఇక్కడి నుంచి నేను లంసింగ్ బయలుదేరాను. ఫస్ట్ రెండు మనకి మొత్తం ఘాటి టైగర్ జోన్ ఇవన్నీ చాలా ఘాటితో కూడిన ప్రదేశం మొత్తం ఉంది అన్నది. చాలా జాగ్రత్తగా వెళ్ళాలి. మొత్తం మొలుపులు తిరిగిన ప్రదేశం ఇది. నెక్స్ట్ ఏంటంటే ఇది వచ్చింది విద్యుత్ సంబంధించిన వాటర్. ఇది డొంకరాయ జల విద్యుత్ కేంద్రం సంబంధించిన వాటర్. ఇది ఎలాగైతే డొంకరాయ వెళ్ళిపోవచ్చు. మనం లెఫ్ట్ కట్ చేస్తే డొంకరాయ జల విద్యుత్ కేంద్రానికి వెళ్తాము. సో నెక్స్ట్ టైం వీడియో తీస్తాను. అది డొంకరాయ జల విద్యుత్ కేంద్రం అంటే నాకు టైం సరిపోలేదు. దీనికోసం నేను లంసింగ్ వెళ్దామన్న ప్రయత్నం ఉన్నాను. నేను లంసింగ్ వెళ్ళిన తర్వాత అక్కడ షూట్ చేసి అది పోస్ట్ చేస్తాను. అది మనకి డొంకరాయ వెళ్ళి దారిలో మనకి ఇది వాటర్ ఫాల్స్ జలపాతం ఒకటి కనబడుతుంది. ఇది చూడండి. అది అంటే ఇప్పుడు వర్షాకాలం అయితే కనుక చాలా హెవీగా వాటర్ వస్తుంది. ఇక్కడ వాటర్ తక్కువ ఉంది. చాలా బాగుంటుంది. ఇది వాటర్ వచ్చినప్పుడు చూడాలి. ఇప్పుడు అంటే పెద్ద వాటర్ లేదు కాబట్టి కొద్దిగా అలా కనబడుతుంది. ఇది సో నెక్స్ట్ ఏంటంటే మనం ఇక్కడి నుంచి డొంకరాయ సీలేరు చింతపల్లి లంసింగ్ అండి మొత్తం 3 దాటుకుంటూ మోతుగూడు నుంచి డొంకరాయకి 25 కిలోమీటర్లు. ఆ డొంకరాయ చూడడానికి ప్లేస్ ఏంటంటే అక్కడ వాటర్ ఫాల్స్ ఉన్నాయి. నెక్స్ట్ ఏమో పవర్ ప్రాజెక్ట్ కూడా ఉన్నది. అక్కడ చూడవలసిన ప్రదేశాలు డొంకరాయి. కానీ పర్మిషన్ ఇస్తారో తెలియదు. నేను ఆగలేదు ఎందుకంటే నాకు లంసింగ్ టైం సరిపోటుగా నేను స్పీడ్గా వెళ్ళిపోయాను. నేను ఘాటి అంతా చూసుకుంటూనే. కానీ ఏంటంటే బెస్ట్ థింగ్ ఏంటంటే మనకి ఘాటి అది చేయాలంటే కనుక రైడర్స్ బాగా పనిచేస్తుంది. అది బైక్ మీద వెళ్ళే వాళ్ళకి చాలా బాగుంటుంది. నెక్స్ట్ ఇప్పుడు వెళ్తారు. ఇప్పుడు కనబడుతుంది చూసారా ఈ దీనిపైన పుష్ప సినిమా షూటింగ్ తీసారు. దీనిపైన డొంకరాయి పైన వ్యాన్ దాగుతుంది కదా అక్కడ పుష్ప హీరో హీరోయిన్ నుంచి ఉంటారు వ్యాన్ల దగ్గర ఆటో. ఇక్కడ దీనిపైన తీశారు. అది షూటింగ్ అంతానే. ఇక్కడ సిఆర్పిఎఫ్ జవాన్లు కూడా ఉంటారు. ఎవరే అంటారు నక్సల్ సేరే కాబట్టి కొద్దిగా భయంకరంగా ఉంటుంది. కానీ సేఫ్టీగా వెళ్ళిపోవచ్చు. చాలా బాగుంటుంది. కార్లు కూడా వెళ్ళచ్చు. కానీ ఏంటంటే దూరం బైక్ దూరం మనకి రాజమండ్రి నుంచి సీలేరు చూసుకుంటే 197 కిలోమీటర్లు పడుతుంది. రాజమండ్రి నుంచి సీలేరు 197 అక్కడి నుంచి లంసింగ్ 89. సీలేరులో స్టే చేయడానికి కూడా మనకు అవకాశాలు ఉన్నాయి. ఇక్కడ చాలా అవకాశాలు ఉన్నాయి స్టే చేయడానికి నైట్ టైము. చాలా మంచి కూలింగ్ ప్రదేశం అది. ఈవినింగ్ అయితే కనుక మంచి ఆహ్లాదకరంగా ఉంటుంది. చాలా సూపర్ ఎక్సలెంట్ సీలేరు అంటే డొంకరాయి అది 1, సీలేరు 1. ఇదంతా పులులు తిరిగే సంచార ఏరియా ఇది. ఆ సీలేరు నుంచి ఘాటి తీశాను కానీ దారిలో చిన్న యాక్సిడెంట్ అయింది నాకు. చూడండి అక్కడ కెమెరా జారిపోవడం వల్ల అక్కడ నుంచి చావలేదు నాకు. నన్ను తప్పించిపోయి ట్రాక్టర్ లోయలోకి వెళ్ళిపోయింది. సో ఇది ఇప్పుడు చూడండి. ఇది చాలా బాగుంటుంది. అక్కడ ఉన్న మ్యారేజ్ అదటది మ్యారేజ్ సంబంధించింది. అది వాళ్ళు డ్యాన్స్ చేస్తున్నారు. సీలేరు అనేది సీలేరు అప్పెక్తున్నాం పై కొండ ఎక్కుతున్నాను. ఇప్పుడు సీలేరు సీలేరుకి వచ్చాను. కనబడేది ప్రాజెక్ట్ అది. కానీ రోడ్లు అంత బాగోలేదు. అంటే స్టార్టింగే సీలేరు వెళ్తున్నప్పుడు రోడ్లు అంత బాగోలేదు. కానీ రోడ్లు నడుకు బాగానే ఉన్నాయి. కొద్దిగా మన సీలేరు దాటిన తర్వాత ఒక 10 కిలోమీటర్స్ వరకు రోడ్లు చాలా ఘోరంగా ఉంటుంది. చాలా ఇబ్బందికరంగా ఉంటుంది. బండి కూడా వెళ్ళని స్థితిలో ఉంది. రోడ్డు వేస్తున్నారు. ఇప్పుడు వేస్తున్నారు. రోడ్డు మొత్తం పోయింది. ఇది రోడ్డు ఇప్పుడు వేస్తున్నారు. కానీ వెళ్ళచ్చు.
రైడ్ చేసుకుంటూ కూడా వెళ్ళొచ్చు. బైక్ మీద వెళ్తే ఇంకా చాలా బాగుంటుంది. మనకి సీలర్ వెళ్ళిన తర్వాత ఇదంతా సీలర్ ఘాట్, ఇదంతా మనం సీలర్ ఎక్కుతున్నాం బైక్కి, కొండ ఎక్కుతున్నాం. ఇదంతానే చాలా నీట్గా చూడడానికి బాగుంది. బైక్ ఎక్కేసిన తర్వాత మనకి ఇక్కడ స్టే చేయడానికి కూడా చాలా రెస్టారెంట్ కూడా ఉంది, చాలా పెద్ద రెస్టారెంట్. అది కొండ మీద ఉంటుంది. అది మనకి సీలేరు వెళ్ళే కొండ, సీలేరు ఊళ్ళో కాకుండా మనకి ఇక్కడ నుంచి కొద్దిగా ఎదురుకి వెళ్ళిన తర్వాత మీకు బోర్డు కనబడుతుంది చూసారా, ఇది సీలేరు ప్రాజెక్ట్ సంబంధించింది, విద్యుత్ కేంద్రం. అది ఇలాగ వెళ్తే విద్యుత్ కేంద్రంకి వెళ్ళిపోతాం. ఇలాగ కొద్ది బాగా ఎదురుకి వెళ్ళిన తర్వాత మనం లెఫ్ట్ సైడ్ తీసుకుంటే పైనకి కొండ మీదకి వెళ్తాం. కొండ మీదకి వెళ్తే అక్కడ రెస్టారెంట్ ఉంది. ఇది సీలేరు ఊరు, అది సీలేరు విలేజ్. ఇది ఆ విలేజ్ కాసేపు నువ్వు డ్రింక్ అవుట్ తాగి నేను ఇక్కడి నుంచి మళ్ళీ బయలుదేరాను. నేను ఇక్కడి నుంచి ఘాటీకి, సీలేరు ఘాటీ స్టార్ట్ అవుతాను ఇక్కడ నుంచి. మనం సరేంటే మనం తెలంగాణ నుంచి కూడా రావచ్చు. తెలంగాణ టు మోతుగూడు, తెలంగాణ నుంచి భద్రాచలం నుంచి మోతుగూడు, మోతుగూడు టు సీలేరు, సీలేరు టు మనకి లంబసింగి రావచ్చు. చూడండి, తెలంగాణ భద్రాచలం నుంచి మనకి డైరెక్ట్గా రావాలంటే మోతుగూడు రావాలి, మోతుగూడు నుంచి సీలేరు రావాలి, సీలేరు నుంచి లంబసింగి రావచ్చు. సో లంబసింగి నుంచి మనకు వైజాగ్ అరకులోయ మొత్తం అన్ని పాడేరు అన్నీ కూడా మనం చూసుకోవచ్చు. కిలోమీటర్ అంటారా ఇప్పుడు ఎలాగంటే, తెలంగాణ నుంచి అయితే కనుక మోతుగూడానికి ఒక 90 కిలోమీటర్లు ఉంటుంది. అక్కడి నుంచి డొంకరాయికి ఒక 10కి, అక్కడి నుంచి సీలేరుకి ఒక 55, అక్కడి నుంచి 89 వచ్చి లంబసింగ్. సో అంటే ఇది క్లారిఫై, ఇది ఇక్కడి నుంచి మనం వెళ్ళచ్చు. ఇదంతా సీలేరు ఘాటి, ఇదంతానే చాలా మటుకు ఘాటి ఉంటుకు చాలా మటుకు కట్ చేస్తాను నేను, ఎందుకంటే లాంగ్ రూట్ అంతా చూడటమే కదా, అందుకని చాలా మటుకు కట్ చేశాను మొత్తం అంతా నేను. సో ఇంకా కనపడే వరకు తీశాను నేను. లాస్ట్ ఏంటంటే బాగా కొండెక్కి కొండ దిగుతుంటే జమ్మని వెళ్ళిపోతే నాకు ట్రాక్టర్ అడ్డొచ్చింది, దాన్ని తప్పించబోయి సరేండి. నాకు జరగాల్సిన పరిస్థితి అంటే ట్రాక్టర్ జరిగింది, ట్రాక్టర్ పాపం లోయలో పడిపోయింది. అది ఏమయ్యారో కూడా తెలియదు నాకు వాళ్ళు. సో అప్పటికి లేట్ అయిపోయింది నాకు, అప్పటికే బ్రేక్ వేసారు కానీ కంట్రోల్ అవ్వలేదు అది ట్రాక్టర్. అలాగే లోయలోకి వెళ్ళిపోయింది పాపం. అది పెద్ద సౌండ్ ముడికి వచ్చింది, పెద్ద సౌండ్ వచ్చింది నాకు. నేను ఆగలేదు, నాకు అప్పటికి లేట్ అయిపోయింది. పైగానము జనసంచారం ఒకటి లేదు, టైగర్ జోను చాలా భయంకరంగా ఉంది, అక్కడ ఆగితే ఇబ్బంది. వన్మన్ సింగిల్గా వెళ్తున్నాను నేను, ఇద్దరు ఉంటే కనుక మనం ఆగి వెళ్ళి చేయడానికి ఆస్కారం ఉంటుంది, కానీ సింగిల్ మీద ఆగలేకపోయాను నేను. వాళ్ళకి చాలా సారీ, ప్లస్ చాలా థ్యాంక్స్ కూడా వాళ్ళకి నేను చెప్పాలి నన్ను బతికించినందుకు. సో 2 సార్లు నాకు జస్ట్ జర్కులు ఇచ్చింది ఇక్కడ కొండ, జస్ట్ లోయలోకి వెళ్ళిపోతుందని నేను జస్ట్ అలా కాపాడుకుంటూ నమ్మోదుకు వస్తాను నేను. రోడ్డు కూడా కొద్ది బాగోలేదు, కొద్ది బాగుంది. రోడ్డు వేస్తున్నారు, రోడ్డు కూడా తార్ రోడ్డు వేస్తున్నారు. సింగిల్ వే స్పీడ్ బోర్డు కాలు, ఇన్కేస్ ఎవరిని వెళ్తే కనుక స్పీడ్ వెళ్ళకండి, స్లోగా వెళ్ళండి, దయచేసి స్లోగా వెళ్ళండి. ఎందుకంటే రోడ్డు అన్నది చాలా భయంకరంగా ఉంటుంది, జనసంచారం అబ్బరం ఉండరు, చాలా జాగ్రత్తగా వెళ్ళాలి. ఓకే, కింద ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, అలాగే స్కిప్ మాత్రం చేయకండి, పూర్తిగా చూడండి ప్లీజ్. అలా లైక్ చేయండి, షేర్ కూడా చేయండి.